విమర్శ అనే శబ్దం మృష్ అనే సంస్కృత ధాతువు నుంచి వచ్చింది. మృష్ అంటే విచారించడం, మంచి చెడ్డలు పరిగణించడం, పరిశీలించడం వంటి అనేక అర్థాలు ఉన్నాయి. సాహిత్యంలోని లోతుపాతులను, మంచి చెడ్డలను విమర్శించడం, లోపాలను ఎత్తిచూపి గుణాలను సవరించడం విమర్శ చేసే పని. ముఖ్యంగా ఈ విమర్శ అనేక రకాలుగా ఉంది. సాహిత్య విమర్శలో నేడు ప్రసిద్ధంగా ఉన్న ప్రక్రియాపర విమర్శ, శిల్ప విమర్శ గురించి ఆంధ్రదేశంలో సుప్రసిద్ధులై అనేక రచనలు చేసి, మహోపన్యాసాలు చేసి, ఉపాధ్యాయులుగా, వక్తలుగా, ప్రసంగకర్తలుగా, రచయితలుగా పేరొందిన ఇద్దరు మహామహులు నేడు ప్రక్రియాపర విమర్శ గురించి, శిల్ప విమర్శ గురించి మనకు పరిచయం చేస్తారు. ప్రాచీన సాహిత్యంలోనూ ఇటు ఆధునిక సాహిత్యంలోనూ అనేక ప్రక్రియా రూపాల్లో సృజనాత్మక సాహిత్య రచన కొనసాగుతూ ఉండటం మనం చూస్తూనే ఉన్నాం. విభిన్నమైనటువంటి ప్రక్రియలకు విభిన్నమైన లక్షణాలు సమకూరి ఉంటాయి. ఆ లక్షణాలను దృష్టిలో పెట్టుకొని ఆ ప్రక్రియ వివేచన కొనసాగినప్పుడే దాని తత్వాన్ని పాఠకులు అర్థం చేసుకోవడానికి సుగమమైనటువంటి మార్గం ఏర్పడుతుంది. అటువంటి సుగమమైనటువంటి మార్గాన్ని కల్పించవలసినటువంటి బాధ్యత విమర్శకులది. ప్రక్రియా లక్షణాలను బాగా అవగాహన చేసుకొని ఆ ప్రక్రియా స్వరూపాన్ని, దాని తత్వాన్ని పాఠకులకు అందించవలసినటువంటి గురుతరమైనటువంటి బాధ్యత నేటి విమర్శకుల మీద ఉంది. ప్రతిభావంతుడైనటువంటి రచయిత ప్రప్రథమంగా ప్రక్రియ నిర్మాణం చేస్తాడు. భావి కవులందరూ కూడా అతని మార్గదర్శనంలో కొనసాగుతారు. అయితే స్వయం వ్యక్తిత్వం కలిగినటువంటి కవులు ఆ ప్రక్రియలో కృత శైలిని, వస్తువులో వైవిధ్యాన్ని సంతరించి ఆ ప్రక్రియకు కొత్త సొబగులను చేకూరుస్తారు. ప్రక్రియ యొక్క మూల స్వరూపం చెడకుండానే దానికి ఒక వింత సోయగాన్ని ఆపాదిస్తారు. ఇట్లా మొదట ఒక రూపంతో ప్రారంభమైనటువంటి ప్రక్రియ పరిణామశీలమే అయినా ప్రయోగాత్మక పథంలో పురోగమించిన దాని స్వస్వరూపాన్ని కోల్పోదు. కొన్ని ప్రక్రియలు ప్రారంభంలోనే మహాకావ్య స్వరూపంలో ఆవిర్భవిస్తాయి. నన్నయ్య భారతేతిహాసమే అందుకు నిదర్శనం. మరికొన్ని ప్రక్రియలు సామాన్య లక్షణాలతో ప్రారంభమై ప్రబంధం వలె అనంతర దశలో విశిష్ట రూపాన్ని సమకూర్చుకుంటాయి. ఆంధ్రవాన్మయంలో ప్రప్రథమంగా ప్రారంభమైనటువంటి ప్రక్రియ ఇతిహాసం. అయితే ఇతిహాసాన్ని గురించి సరి అయినటువంటి అవగాహనతో, స్పష్టమైనటువంటి వివేచనతో విమర్శ కొనసాగలేదనే చెప్పవచ్చు. కవిత్రయం వారు రచించినటువంటి భారతం ఇతిహాసం కాగా, కవిత్ర యుగాన్ని పురాణ యుగంగా పేర్కొనటం, మరి ఆధునికులైనటువంటి వారు కూడా కవితా విప్లవాల స్వరూపం చెప్పేటప్పుడు కవిత్రయం వారి భారతాన్ని పురాణ విప్లవంగా భావించటం కూడా జరిగింది. అలా కాకుండా ఇతిహాసం యొక్క స్వరూపాన్ని కొంతలో కొంతైనా స్పష్టంగా దర్శించి వాటి యొక్క తత్వాన్ని వివరించడానికి ప్రయత్నం చేసిన విమర్శకులు లేకపోలేదు. కేతవరపు రామకోటి శాస్త్రి గారు, ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం గారు ఈ మార్గంలో సరి అయినటువంటి అవగాహనతో ఇతిహాసముల యొక్క స్వరూపాన్ని విశ్లేషించి ప్రదర్శించడానికి ప్రయత్నించారు. కేతవరపు రామకోటి శాస్త్రి గారు సంస్కృత భారతాన్ని శాస్త్రేతిహాసంగాను, నన్నయ్య భారతాన్ని కావ్యేతిహాసంగాను భావించటంలో సరి అయినటువంటి ఆలోచనా ధోరణి కనిపిస్తుంది. ప్రాచీన అలంకారికులు కవులను వర్గీకరణ చేస్తూ కావ్యకవులు, శాస్త్రకవులు, ఉభయకవులు అని ఒక విభాగం చేశారు. అంటే కావ్యంలో శాస్త్ర లక్షణాలను పొదిగి ఉన్నప్పుడు అది శాస్త్రేతిహాసం అనిపించుకుంటుంది. వ్యాస మహాభారతంలో శాస్త్ర లక్షణాలు పాలు ఎక్కువగా ఉండటం వల్ల దాన్ని శాస్త్రేతిహాసంగా భావించటం జరిగింది. నన్నయ్య
మహాభారతాన్ని తెలుగులోకి అనువదించేటప్పుడు కావ్య శిల్ప దృష్టితో ఆయన ఆ అనువాదాన్ని కొనసాగించటం వల్ల దానికి కావ్యేతిహాస లక్షణాలు అబ్బుతాయి అన్నది వారి యొక్క అభిప్రాయం. అట్లాగే సాహిత్య చరిత్రలో చర్చనీయాంశాల్లో సందర్భంలో కూడా ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం గారు ఇతిహాస తత్వాన్ని సుస్పష్టం కావించారు. ఇతిహాసం తర్వాత మన ప్రాచీన తెలుగు సాహిత్యంలో ప్రారంభమైనటువంటి ప్రక్రియ పురాణం. పంచలక్షణ సమన్వితమైనటువంటి ఈ పురాణం మార్గపురాణంగా దేశపురాణంగా రెండు పాయల్లో కొనసాగింది. బసవ పురాణంతో దేశపురాణ సంప్రదాయానికి శ్రీకారం చుట్టాడు పాలకురికి సోమనాథుడు. కన్నడంలో వచ్చినటువంటి జైన పురాణాల ప్రభావంతో బసవ పురాణ రచన కొనసాగింది అని విమర్శకులందరూ కూడా భావిస్తున్నారు. అందుచేత మార్గపురాణ లక్షణాలను మనం బసవ పురాణానికి అనువయించినప్పుడు అది సరైనటువంటి పద్ధతిలో కొనసాగిన విమర్శ అనిపించుకోదు. ఆ దృష్ట్యా మరి మార్గ సంప్రదాయంతో కూడినటువంటి పురాణాలను ప్రవర్తిలే మొట్టమొదటిసారిగా తెలుగు సాహిత్యంలో ప్రారంభించినటువంటి వాడు మారణ. మారణ మార్కండేయ పురాణం దేశపురాణానికి ప్రతిగా మార్గ పురాణ సంప్రదాయాన్ని నెలకొల్పటానికి ఆయన మార్కండేయ పురాణంలో చాలా చక్కటి ప్రయత్నం చేశాడు. ఈ విధంగా ఈ మారణ పురాణ తత్వాన్ని దేశీ పురాణాల యొక్క లక్షణాలను మార్గపురాణ లక్షణాలను విశ్లేషిస్తూ జీవి సుబ్రహ్మణ్యం గారు తమ సిద్ధాంత వ్యాసంలోనూ తర్వాత విమర్శ వ్యాసాల్లోనూ కూడా సోపపత్తికంగా సాధికారికంగా చర్చించారు. ఈ విధంగా ప్రక్రియా విమర్శ ప్రాచీన సాహిత్యానికి సంబంధించినటువంటి ప్రక్రియా విమర్శ ఈ కొనసాగుతున్నటువంటి తరుణంలో ముఖ్యంగా తెలుగు సాహిత్యంలో ప్రాముఖ్యం వహించినటువంటి ప్రబంధ ప్రక్రియా స్వరూపం మీద దాని తత్వం మీద తొలిసారిగా దృష్టి ప్రసరించినటువంటి వాడు గురజాడ రామమూర్తి అని చెప్పవచ్చు. ఆయన తొలి కవి చరిత్రకారుడు. కవి జీవితములు అన్నటువంటి గ్రంథంలో ఆయన కవులను భారతాంధ్ర కవులు, రామాయణాంధ్ర కవులు, ద్వ్యర్థి కావ్య కవులు, ప్రౌఢ ప్రబంధ కవులు, పురాణ కవులు అని వర్గీకరణ చేశాడు. అంటే ప్రక్రియా దృష్టితో ఆయన విభాగం కొనసాగింది. ప్రబంధమనగా వర్ణనాత్మకమైనటువంటి కవిత అని తొలిసారిగా ప్రబంధం యొక్క లక్షణాన్ని ప్రత్యేకంగా చాలా సూక్ష్మదృష్టితో ఆయన పరిశీలన చేసి అంతకుముందు ఉన్నటువంటి కావ్య సంప్రదాయ లక్షణాలను మరి ఇతిహాస లక్షణాలకు పురాణ లక్షణాలకు విభిన్నంగా ఈ ప్రబంధ లక్షణం యొక్క వైశిష్ట్యాన్ని దాని వైలక్షణ్యాన్ని వివరించడానికి తొలి ప్రయత్నం చేసినటువంటి వాడు గురజాడ రామమూర్తి గారని చెప్పవచ్చు. దాని తర్వాత కట్టమంచి మొదలైనటువంటి వారు ఈ ప్రబంధ లక్షణాలను ప్రబంధ కావ్య స్వరూపాన్ని కూడా చాలా విస్తృతమైన స్వరూపంతో వివేచించటం జరిగింది కవిత్వ తత్వ విచారం మొదలైనటువంటి గ్రంథాల్లో. అయితే ఆయనకు కవితా ప్రమాణాల మీద ఉన్నంత ప్రత్యయం ఈ కవిత్వ ప్రయోగాల మీద లేకపోవటం వల్ల ఆయన అటు పురాణాలను ఇతిహాసాలను ప్రబంధాలను ఒకే తరాసులో తూచటం జరిగింది. ప్రక్రియను గురించినటువంటి ఒక సమ్యగ్ అవగాహన లేకపోయినప్పుడు విమర్శ ఏ విధంగా పెడదారి త్రొక్కుతుందో దానికి నిదర్శనాలు కూడా మనకు కవిత్వ తత్వ విచారంలో కనిపిస్తాయి. ఆధునిక యుగంలో విశ్వవిద్యాల స్థాయిలో పరిశోధన విస్తృతంగా జరుగుతున్నటువంటి సందర్భంలో ప్రక్రియల మీద ప్రక్రియా విమర్శ మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి ప్రారంభమైంది అని చెప్పవచ్చు. అంటే ప్రక్రియాపర విమర్శకు విశ్వవిద్యాలయాలు చాలా వరకు ఎంతో దోహదం చేశాయి అని మనం భావించవచ్చు. ప్రాచీన ప్రక్రియలను తీసుకుంటే ప్రబంధవాణ్మయం మీద అటు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో కేవీఆర్ నరసింహం గారు, ఇటు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో డాక్టర్ పల్లా దుర్గయ్య గారు ప్రబంధ వాణ్మయ ఉత్పత్తి వికాసాల గురించి ప్రబంధ సాహిత్యం యొక్క లక్షణాలను గురించి క్షుణ్ణంగా వారు పరిశీలించి వివేచించటం జరిగింది. మరి ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రక్రియా విమర్శకు ఎంతగానో దోహదం చేసిందని చెప్పవచ్చు. ఆచార్య కండవల్లి లక్ష్మీరంజన్ గారి నేతృత్వంలో ఇతిహాసంపై, పురాణంపై, శతకవాణ్మయంపై, వచనవాణ్మయంపై, విమర్శనావాణ్మయంపై ప్రత్యేకమైనటువంటి ప్రక్రియా దృష్టితో సమాలోచన కొనసాగింది. ఈ సమాలోచన కొనసాగడానికి ఆయన
ఎంతగానో దోహదం చేశారో ఆ విధంగా ప్రక్రియా విమర్శకు ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలుగు శాఖ ఎంతో బలం చేకూర్చింది, సౌష్ఠవాన్ని చేకూర్చింది అంటే అత్యుక్తి కాదు. ఆధునిక ప్రక్రియా సమాలోచనలో కూడా విశ్వవిద్యాలయ పరిశోధన ఎంతో ముందంజ వేసింది అంటే అత్యుక్తి కాదు. ఆధునికాంధ్ర కవిత్వం, నవల, నాటకం, కథానిక ఇవి ప్రధానంగా ఈనాడు సృజనాత్మక సాహిత్యంలో మనకు కనిపిస్తున్నటువంటి ప్రక్రియలు. ఈ నాలుగు ప్రక్రియలపై కూడా ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలుగు శాఖలో విస్తృతమైనటువంటి పరిశోధన కొనసాగి చక్కని వివేచనాత్మకమైన గ్రంథాలు వెలువడ్డాయి. ఆచార్య సీనారాయణ రెడ్డి గారు ఆధునికాంధ్ర కవిత్వము, సంప్రదాయము, ప్రయోగము అన్నటువంటి అంశాన్ని పరిశోధనాంశంగా తీసుకొని ఆధునిక కవిత్వాన్ని చాలా ప్రతిభాసముల్లసితమైనటువంటి మరి వీక్షణంతో, చక్కని సమీక్షా దృక్పథంతో దాన్ని విశ్లేషించి వర్గీకరించి ఆధునిక కవితా తత్వాన్ని విశదీకరించడం జరిగింది. ముఖ్యంగా భావకవిత్వాన్ని అనేక శాఖలుగా వింగడించటంలోనూ, ఆధునిక కవితా ప్రక్రియల్లో సంప్రదాయ బలిమి, ప్రయోగాల కలిమి ఏ విధంగా అందులో తొంగిచూస్తున్నదో దాని గురించి ఆయన చాలా వివరణాత్మకంగా, విశ్లేషణాత్మకంగా వివరించినారు. ఆ తర్వాత విమర్శ రంగంలో మరి వెల్చేరు నారాయణరావు గారు కానీ, కడియాల రామ్మోహన్ రాయ్ కానీ మొదలైనటువంటి విమర్శకులు ఈ ఆధునిక కవితా తత్వాన్ని విశదీకరించడానికి ప్రయత్నం చేశారు. కవిత్వం తర్వాత నవల ఆధునిక ప్రక్రియల్లో చాలా ప్రాధాన్యం వహించినటువంటి ప్రక్రియ. ఈ నవల ప్రక్రియ గురించి, నవలా లక్షణాలను గురించి తొట్ట తొలుత విమర్శ చేసినటువంటి వాడు నవలా విమర్శలో ప్రథమ స్మరణీయుడు కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రి గారు. ఆయన వివేక చంద్రికా విమర్శనము పేరుతో కందుకూరి రాజశేఖర చరిత్రపై విమర్శను అటు తులనాత్మక విమర్శకు దారితూపుతూ, మరి ఒక నవలను ఏ విధంగా అనుశీలనం చేయాలనేటువంటి దానికి కూడా ఆయన బాట వేసి చూపించారు. అయితే తెలుగు సాహిత్యంలో నవలా ప్రక్రియ ఎంత ఉన్నత స్థానాన్ని పొందిందో నవలా విమర్శ అంత స్థాయిని అప్పటికి చేరుకోలేదని చెప్పవచ్చు. కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రి గారు మరి తొలి నవలా విమర్శకు శ్రీకారం చుట్టిన దాదాపు 7 దశాబ్దాల తర్వాత కానీ మరి నవలా విమర్శకు ఒక సరైనటువంటి దారి ఏర్పడలేదు. ముఖ్యంగా ఇది కూడా విశ్వవిద్యాలయాల యొక్క దోహదంగానే మనం చెప్పుకోవాలి. మొదలు నాగభూషణ్ శర్మ గారు, బివి కుటుంబరావు గారు తెలుగు నవలా వికాసాన్ని వారు సమాలోచన చేసి ఈ నవలా ప్రక్రియ యొక్క తత్వాన్ని విశదీకరించడానికి చక్కటి ప్రయత్నం చేశారు. అట్లాగే ఆధునిక ప్రక్రియల్లో ప్రముఖ పాత్ర వహించినటువంటి కథానికపై కూడా పోరంకి దక్షిణామూర్తి గారు, మరి ఆ తర్వాత అనంతర కాలంలో వేదగిరి రాంబాబు మొదలైనటువంటి వారు ఈ కథానిక ప్రక్రియ యొక్క లక్షణాలను విశదీకరించడంలో, ఈనాటి సాహిత్యంలో దానికి ఉన్నటువంటి ప్రాధాన్యాన్ని వారు గుర్తించి వాటి లక్షణాలను విశదీకరించడంలో ఎంతో పాటుపడ్డారు. అట్లాగే నాటక ప్రక్రియకు వస్తే మరి పోనంగి శ్రీరామ అప్పారావు గారు తెలుగు నాటక వికాసం గురించి చక్కని పరిశోధనా గ్రంథాన్ని వెలువరించినారు. ఆ తర్వాత డాక్టర్ పివి రమణ ఇవాళ వస్తున్నటువంటి నేటి ఆధునికమైనటువంటి పాశ్చాత్య ప్రభావాలతో వస్తున్నటువంటి నాటికలు కానీ, లేదా ఆధునికమైన లక్షణాలను సంతరించుకున్న నాటికలు, ఏకాంకికలు, తెలుగు సాంఘిక నాటకం మున్నగు ఈ నాటక ప్రక్రియలోని అనేక భాగాల మీద ప్రత్యేకమైనటువంటి పరిశోధన చేసి మరి ఈ నాటక విమర్శకు ఆయన దోహదం చేస్తున్నారు. ఈ విధంగా తెలుగు సాహిత్యంలో మరి ప్రక్రియా విమర్శ ఈ విధంగా అనేక మంది విమర్శకుల యొక్క కృషితో ఎంతో ముందుకు కొనసాగుతూ ఉన్నది. గత 1000 కాలంలో వర్ధిల్లిన తెలుగు సాహిత్య ప్రక్రియలన్నింటినీ పాత ప్రమాణాలతో కాక నూతన కొలమానాలతో అనుశీలించవలసిన అవసరం ఈనాడు ఎంతైనా ఉంది. పఠితలకు, రచయితలకు ప్రక్రియాపరమైన పరిజ్ఞానాన్ని అందించవలసినటువంటి గురుతరమైన బాధ్యత విమర్శకులపై ఉంది. ఈ బాధ్యతను గుర్తించి విమర్శకులు ప్రక్రియాపర విమర్శ మార్గంలో దాని ప్రగతికి దోహదం చేస్తూ ముందుకు కొనసాగుతారని ఆశిద్దాం. శిల్పానుశీలనం అనే పేరుతో ఒక విమర్శ రీతి విమర్శ క్షేత్రంలో ఉంది. అనేక రీతుల్లో ఇది కూడా ఒక రీతి అయినప్పటికీ దీనికి ఒక ప్రత్యేకత ఉంది. సాహిత్య వీధుల్లో సృజనాత్మక సాహిత్యానికి ప్రధానమైనటువంటి అంశం
దాంట్లో సాహిత్యత్వం ఉండడం. ఒక సృజనలో సాహిత్యత్వం ఎట్లా ఉన్నది అన్నదాన్ని పరిశీలించేటువంటి విమర్శ రీతులు కొన్ని ఉంటే, ఆ సాహిత్యత్వం పాఠకులకి ఎట్లా అందుతున్నది, ఎట్లా అందాలి అని చెప్పేటువంటి పక్షంలో మరికొన్ని విమర్శ రీతులు ఉంటాయి. అట్లాంటి విమర్శ రీతుల్లో ప్రధానమైనది, చాలా ముఖ్యమైనది శిల్పానుశీలనం. ఈ శిల్పానుశీలనం అన్న విమర్శ రీతిని మొట్టమొదటగా ఈనాటి విమర్శ క్షేత్రంలో చాలా పెద్ద ఎత్తున నిర్వహించింది విశ్వనాథ సత్యనారాయణ గారు. అంతకుముందు శిల్పము అన్న దాని గురించి నండూరు బంగారయ్య గారు మొదటిసారిగా కొంత వివరణ అభిజ్ఞా శాకుంతలం నాటకాన్ని గురించి రాస్తూ ఇచ్చారు. అయితే దీన్ని బాగా వృద్ధి చేసి మహాభారతం, పెద్దనగారి మనుచరిత్రం, నాచన సోముడి ఉత్తర హరివంశం మొదలైనటువంటి రచనలకి అన్వయం చేసి శిల్పానుశీలనలో ఒక మార్గాన్ని చూపించిన వారు విశ్వనాథ సత్యనారాయణ గారు. కేవలం అనువర్త విమర్శలో మార్గాన్ని చూపించడమే కాకుండా ఆయన ఈ శిల్ప విమర్శని గురించి మంచి వివరణలు కూడా ఇచ్చారు. అయితే ఒక్క నిర్వచనంగా ఇవ్వటం కాకుండా వారు అనేక రకాలుగా దాన్ని వివరిస్తూ ఒక స్పష్టతని ఈ విమర్శ రీతికి వారు కలిగించారు. ఇవాళ ఎవరు ఏ రకంగా తెలుగు సాహిత్య క్షేత్రంలో విమర్శ శాఖలో శిల్పానుశీలనం చేసినప్పటికీ విశ్వనాథ సత్యనారాయణ గారు ఈ శిల్ప విమర్శ మీద చేసినటువంటి ఇచ్చినటువంటి వివరణలు కానీ వ్యాఖ్యానాలను కానీ నిర్వచనాలను కానీ దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే శిల్పానుశీలన గురించి ఆలోచించేటప్పుడు మొదటగా మనం ఆలోచించవలసింది, ఈ శిల్ప శబ్దమేమో సంస్థ శబ్దంలాగా కనబడుతుంది. ప్రాచీన అలంకార శాస్త్రంలో కానీ ప్రాచీన సంప్రదాయంలో కానీ ఈ శిల్పాన్ని ఈ అర్థంలో, ఇవాళ మనం విమర్శ క్షేత్రంలో ఏ అర్థంలో వాడుతున్నామో ఆ అర్థంలో ఒకప్పుడు వాడి ఉన్నారా అనే ప్రశ్న సహజంగా మొట్టమొదటిసారిగా వస్తుంది. అయితే ప్రాచీన కావ్యాల్లో శిల్పం ఉంది, కానీ ప్రాచీన కావ్యాలలోని శిల్ప అర్థంతో సమానమైన అర్థాన్ని ఇచ్చేట్లుగా ఈ శిల్ప శబ్దాన్ని ప్రాచీనులు వాడలే. నాటక ప్రకరణాల్లో ఉండేటువంటి సూచ్యార్థ సూచనము, గండము మొదలైనటువంటి శబ్దాలని వాడారు తప్ప శిల్ప శబ్దాన్ని ఇప్పుడు మనం వాడుతున్న అర్థంలో ఆనాటి మహారచనలకి వాడటం జరగలేదు. జరగకపోయినా శిల్ప దృష్టి కొల్లలుగా ఆ రోజుల్లో ఉన్నది అనడానికి దాఖలాలు చాలా ఉన్నాయి. అయితే ఇవాళ ఈ శిల్ప శబ్దంతో ఆ రకపు రచనా విధానాన్ని మొత్తాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని కొత్త అర్థంతో ఈ శబ్దాన్ని విశ్వనాథ సత్యనారాయణ గారు ప్రయోగించారు. వారి తర్వాత సంవిధానం అనే పేరుతో శ్రీశ్రీ గారు కూడా వస్తువు సంవిధానం, ప్లస్ వస్తువు ప్లస్ సంవిధానం, ప్లస్ వస్తువు మైనస్ సంవిధానం, ఈ పద్ధతిలో వారు కూడా సంవిధానాన్ని ఇంచుమించుగా శిల్ప సమానార్థంగానే వాడారు. ఇంతకు ఈ శిల్పాన్ని గురించి మనం వివేచిస్తున్నప్పుడు మొట్టమొదటగా ఈ శిల్పం అంటే ఏమిటి అనేటువంటి అంశాన్ని విచారించాల్సి ఉంటుంది. శిల్పాన్ని గురించి చెప్తున్నప్పుడు సాధారణంగా చాలామంది అంతగా దీనిలో శిక్షణ పొందనటువంటి విమర్శకులు చాలా లూజ్గా, అంటే నిర్దిష్ట అర్థంతో కాకుండా ఎవరికి తోచిన అర్థంలో వాళ్ళు వాడటం కూడా దీన్ని జరుగుతుంది. ప్రక్రియాపరమైన విమర్శ చేస్తున్న వాళ్ళకి ఉదాహరణకి మినీ కవిత్వం ఉంది అనుకోండి, మినీ కవిత్వంలో ఉండేటువంటి శిల్పము మహాకావ్యంలో ఉండే శిల్పము రెండు ఒక రకంగా ఉండటానికి వీల్లేదు. అంచేత శిల్పానుశీలనం చేసేవాళ్ళు ముందర ప్రక్రియ, ఏ ప్రక్రియ మీద శిల్పానుశీలనం చేస్తున్నా అన్న విషయం ముఖ్యంగా దృష్టిలో పెట్టుకోవాలి. ఒక సినిమాకి, ఒక నాటకానికి, ఒక నవలకి, ఒక కావ్యానికి విమర్శని ఇవ్వాల్సి వచ్చినప్పుడు, విమర్శ చేయాల్సి వచ్చినప్పుడు అక్కడ నాలుగింటిలో కూడా శిల్ప వైవిధ్యం ఉంటుంది కాబట్టి ఆ శిల్పానికి అనుకూలంగా ఉండేట్టుగా విమర్శ పద్ధతిని మనం ఏర్పాటు చేసుకోవాలి. అంచేత శిల్పం అనేది నిర్దిష్టంగా ఇంతే ఈ చట్టంలోనే ఉంటుంది అని చెప్పడానికి వీల్లేదు.
సత్యనారాయణ గారి మాటలో చెప్పాలంటే ఒక్క అక్షరం దగ్గర నుంచి కావ్య పరమార్థం వరకు అనుస్యూతంగా శిల్పం ఉంటుంది. అంటే ఒక మహాకావ్యాన్ని శిల్ప దృష్టితో చూడాలన్నప్పుడు దాంట్లో ప్రధానంగా చూడవలసిన మహాకావ్యం అంటే, పాతకాలంలో మహాకావ్యం అంటే పద్యాలు ఉంటాయి. కొంతమంది పద్యాలు తేలిగ్గా రాస్తారు, కొన్ని వేల పద్యాలు రాయగలుగుతారు, ఆ వేల పద్యాల్లో చక్కటి కథ కూడా చెప్పగలుగుతారు. కానీ ఎందుకో ఆ కావ్యం చదివినప్పుడు మనకు ఆనందం కలగకపోవచ్చు, ఆ కావ్యం గొప్పదిగా అనిపించకపోవచ్చు, దాంట్లో ఒకటి రెండు పద్యాలు చాలా అందంగా ఉండవచ్చు. ఆ కావ్యంలో అందం ఉంటూనే ఉన్నది కానీ ఎందుకు ఆనందం కలిగించటలేదు అని ఆలోచించినట్టయితే తప్పక దాంట్లో లోపం ఏమై ఉంటుందంటే శిల్పరీత్యా ఆ కావ్యంలో కవి వైఫల్యాన్ని పొంది ఉంటాడు అని చెప్పవచ్చు. అంచేత శిల్పం అని మనం చెప్తున్నప్పుడు శిల్పంలో కవిత్వ నిర్మాణ శక్తి, కవిత్వ సృజన శక్తితో పాటు కావ్య నిర్మాణ శక్తి కూడా దాంట్లో కలిసే ఉంటుంది. ఈ రెండు కలిపినప్పుడే శిల్పం వస్తుంది. అంచేత శిల్పాన్ని కేవలం ఒక బాహిరమైన చట్రంగా చూపట్టకూడదు. విమర్శలో ఈ కాలంలో పాశ్చాత్య అనుకరణతో ఒక కృత్రిమ శబ్దం, ఒక సరైన శబ్దము కాదది, ఒక నేను చెప్పవలసి వస్తే తప్పుడు శబ్దం అనొచ్చు. తప్పుడు శబ్దం ఒకటి ప్రచారంలోకి వచ్చింది, అదేమిటంటే రూపమని. రూపం అంటే కేవలం బాహిరమైనటువంటి చట్రమే, కానీ శిల్పం కేవలం బాహిరమైన చట్రం కాదది, దాని వెనుక అంతస్సు కూడా ఉంటుంది. కవిత్వ శక్తి ఉండాలి, అంటే ప్రతిభ ఉండాలి, విత్పన్నత చేత, బుద్ధి చేత దాని యొక్క ఉపరి నిర్మాణం కూడా ఉండాలి. ఈ రెండు కలిపినప్పుడే శిల్పం అవుతుంది. అంచేత కేవలం రూప శబ్దం, ఫార్మ్ అనేటువంటి శబ్దం ఈ శిల్పానికి సరిపోదు. అంచేత ఇప్పుడు చెప్పినట్టుగా శిల్పంలో రెండు ప్రధానమైన అంశాలు ఉంటాయి. ఒకటి కావ్య ఆత్మకు సంబంధించింది, రెండోది కావ్య రూపానికి సంబంధించింది. కావ్య ఆత్మకు సంబంధించిన చోటేమో ప్రతిభ ఉంటుంది, కావ్య రూపానికి సంబంధించిన చోటేమో కవి తాను చేసినటువంటి అనుశీలనము, పరిశీలనము, మరి లోక కావ్య శాస్త్ర మొదలైన విషయాల్ని పరీక్షించడము, ఇవన్నీ చూసి ఇవన్నీ పరిశీలించి సాధించుకున్న విద్య ఏదైతే ఉన్నదో ఆ విద్యనంతా ప్రయోగించడం అనే రెండో భాగం కూడా దీంట్లో ఉంటుంది. ఈ రెండూ కలిపినప్పుడు, అంటే అటు విత్పన్నత ఇటు ప్రతిభ, ఈ రెండు కలిపినప్పుడు సిద్ధమయ్యేటువంటి వస్తువే శిల్పం. ఒక ఈ ఆధునిక కాలంలో ఒక మహాకవి ఒక మహారచన చేస్తున్నాడంటే తప్పనిసరిగా అతని మహారచనలో ప్రాచీన మహాకవుల యొక్క అనేక శిల్ప రహస్యాలని పెడతాడు. అది పెట్టడమే కాకుండా ఇంకా కొత్తవి కూడా ఆయన ఆ కావ్యం కొరకు, ఆ కావ్య వస్తువు అతన్ని ఎట్లా డిమాండ్ చేస్తే ఆ డిమాండ్కి అనుకూలంగా కొన్ని అతను సృష్టించుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ కలిపితేనే శిల్పం అవుతుంది. అంచేత శిల్పంలో ప్రధానమైన అంశం కవి యొక్క ప్రతిభతో పాటుగా కవి యొక్క విత్పన్నత కూడా ఉంటుంది. ఈ విత్పన్నత అన్న చోట మనం ఇంకా కొంచెం అర్థమయ్యేట్టుగా చెప్పుకోవాలంటే కవి యొక్క బుద్ధి ఏదైతే ఉన్నదో అది శిల్పంలో చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. కవి యొక్క బుద్ధి కన్నా అధికంగా ప్రతిభ ఉండవచ్చు కాక, ఉన్నప్పటికీ కూడా ఆ ప్రతిభని అతను లొంగ తీసుకొని ఆ ప్రతిభని బుద్ధికి స్వాయత్తం చేయించి బుద్ధి చేత ఆ ప్రతిభని తీర్చిదిద్దినప్పుడే ఆ ప్రతిభాస్ఫోరకమైన అతని కావ్యం ప్రజలకి అందటానికి వీలు కలిగిస్తుంది. ప్రజలకు అందటం లేక పాఠకులకి అందటం అనేది ముఖ్యమైన అంశం. పాఠకులకి అందడం కొరకు గాను ప్రతిభని ఎన్ని రకాలుగా వంచాలో, ఎన్ని రకాలుగా తీర్చిదిద్దుకోవాలో, ఎన్ని రకాలుగా దాన్ని సున్నితం చేసుకోవాలో, కఠినం చేసుకోవాలో, అన్ని రకాలని శిల్ప విద్య కవికి నేర్పుతుంది. అందుచేత శిల్పంలో ప్రధానమైన అంశం, దాని ప్రయోజనము, దాని యొక్క లక్షణము అదేమిటంటే పాఠకులకి అందటం అన్నది దాని యొక్క అత్యంత ప్రధానమైన అంశం. ఒక వస్తువుని ప్రజలకి ఎట్లా ఇవ్వాలి, పాఠకులకి ఎట్లా ఇవ్వాలి, అంటే వస్తువుని ఎట్లా ప్రతిపాదించాలి అన్నది శిల్పంలో అత్యంత ప్రధానమైన విషయం. వస్తువుని ప్రతిపాదించడం అంటే వస్తువుని తన సృష్టి శక్తి చేత, తన సృజన శక్తి చేత, మరి ఆ వస్తువు యొక్క ప్రాణం మొత్తాన్ని కూడా ఇనుమడింపచేస్తూ దాన్ని కళగా తీరుస్తూ పాఠకుల యొక్క హృదయంలోకి చొచ్చేటట్లుగా చేయటం, ఇది శిల్పం యొక్క ప్రధానమైన ప్రయోజనం. ఈ ప్రయోజనాన్ని నెరవేర్చడం కోసం గాను రచయిత వస్తువుతో తపస్సు చేస్తాడు. రచయిత వస్తువుతో చేసే తపస్సే శిల్పంగా మారుతుంది. ఏ రచయిత అయితే వస్తువుతో తపస్సు చేయకుండా, ఏ రచయిత అయితే వస్తువుతో తాదాత్మ్యం చెంది బుద్ధిని దాంట్లో ఇమిడ్చకుండా తన రచన చేస్తాడో, ఆ వస్తువు అందంగా ఉండవచ్చు, ఆ వస్తువు అక్కడక్కడ హృద్యంగా ఉండవచ్చు, కానీ మొత్తంగా అంటే టోటల్ ఎఫెక్ట్ అనేది మొత్తంగా కలిపి ఒక అనుభవాన్ని కలిగించడం అన్న దాంట్లో
ఆ రచయిత యొక్క రచన వైఫల్యం పొందుతుంది. అంచేత రచయిత యొక్క రచన కలకాలం నిలవాలన్నా, అది ప్రయోజనవంతం కావాలన్నా, పాఠకులకు అది అందాలన్నా, సాహిత్య విద్యగా సాహిత్య విద్యనేది వృద్ధి చేయాలన్నా కూడా రచయితకి శిల్ప దృష్టి చాలా అవసరం. శిల్పం ఇందాక చెప్పినట్టుగా ఒక్కొక్క ప్రక్రియకు ఒక్కో రకంగా ఉండొచ్చు. మినీ కవిత్వానికి ఒక రకంగా ఉంటుంది, మహాకావ్యానికి ఒక రకంగా ఉంటుంది, మామూలు కావ్యానికి ఒక రకంగా ఉండొచ్చు. మరి ఏ కథ లేకుండా ఉండేటువంటి ఆధునిక దీర్ఘకావ్యాలు, కావ్య ఇతిహాసాలు, ఇతిహాస కావ్యాలలో మరొక రకంగా ఉండొచ్చు. అందుచేత ప్రక్రియను కూడా ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలి. అయితే ప్రక్రియని దృష్టిలో పెట్టుకున్నప్పటికీ స్థూలంగా ఒక విషయం చెప్పొచ్చు, ఒక విషయాన్ని మనం గమనించవచ్చు. కథ ఉండేటువంటి ప్రక్రియలు కొన్ని ఉంటాయి. అత్యంత ఆధునికమైన దీర్ఘకావ్యాల్లో కథ ఉండటం లేదు. కథ ఉండని కావ్యాల యొక్క శిల్పం ఒక రకంగా ఉంటుంది. కథ ఉన్నటువంటి కావ్యాలు, కథ ఉన్నటువంటి నాటకాలు, కథ ఉన్నటువంటి మరి వేరే ప్రక్రియలు, వీటన్నిటి యొక్క పద్ధతి ఒక రకంగా ఉంటుంది. కాబట్టి కథాకథన శిల్పము అని ఒక మాట మనం అనవచ్చు. కథాకథన శిల్పం నాటకాల్లోనూ, నవలల్లోనూ, ఒట్టి కథ చిన్న కథలోనూ, మరి సినిమాలోనూ, వీటన్నిటిలో కూడా కథాకథనంలో ఒక శిల్ప రీతిని మనం చూడటానికి అవకాశం ఉంటుంది. అంటే కథ ఉన్న చోట శిల్పం ఎట్లా ఉంటుంది, కథ లేని చోట శిల్పం ఎట్లా ఉంటుంది అన్నదాన్ని మనం పరిశీలన చేయాలి. ఇదంతా ఈ 15 నిమిషాల ఉపన్యాసంలో సాధ్యం కాదు. కానీ పాఠకుడి యొక్క దృష్టి ఎంతసేపటికి కూడా కేవలం కవి హృదయంగా చెప్పాడా అన్న దాని మీదనే కాకుండా ఆ హృదయంగా చెప్పిన దాన్ని మన బుద్ధికి కూడా అందేట్టుగా చెప్తున్నాడా లేదా అన్న దాన్ని కూడా పాఠకుడు చూస్తాడు. అట్లా చూసిన పాఠకుడే గొప్ప పాఠకుడు అవుతాడు. ఒక కావ్యంలో ఒక్కొక్కప్పుడు ఒక కథ కాకుండా అనేక కథలు ఉంటాయి. ఆ అనేక కథలు ఒక కథకి, ప్రధాన కథకి అనుసంధానింపబడి ఆ ప్రధాన కథ యొక్క శక్తిని, ఆ ప్రధాన కథ యొక్క ప్రధానమైనటువంటి లక్షణం ఏదైతే ఉందో ఆ లక్షణాన్ని ఇనుమడింపచేసేట్లుగా, దాన్ని ఇంకా దీపింపచేసేట్లుగా, ఉద్దీపింపచేసేట్లుగా ఆ కథలు అనుసంధానింపబడి ఉండాలి. అట్లా అనేక కథలు ఉన్న చోట ఆ అనేక కథలు అన్నింటిలో కలిపి ఒక ఏకసూత్రత ఉన్నదా లేదా అన్నది చూడటం ప్రధానమైన శిల్పంగా అక్కడ ఉంటుంది. ఇప్పుడు నాచన సుందరుడి ఉత్తర హరివంశం ఉంది, దాంట్లో వేరే అనేక కథలు ఉన్నాయి. అనేక కథల్లో ఒక ఏకసూత్రం తేవడానికి ప్రయత్నం చేయాలి. ఆ రచయిత చేశాడా లేదా, ఒకవేళ చేసినట్టయితే అతను ఇట్లా చేశాడు అని చెప్పడానికి అతని కావ్యం ఆధారంగానే కొన్ని కీలకాలు ఉంటాయి. ఆ కీలకాలను తీసుకొని ఇతను ఇట్లా ఏకసూత్రత తెచ్చాడు అని చెప్పడం సాధ్యమవుతుంది. అట్లా చెప్పినట్టయితే అది శిల్పానుశీలన అవుతుంది. కొన్ని కావ్యాల్లో కొన్ని పద్యాలు, కొన్ని ప్రత్యేక వృత్తాలు ఒక రచయిత వాడవచ్చు. ఆ ప్రత్యేక వృత్తాలని అక్కడ ఎందుకు వాడాడు అని మనం ఆలోచించినట్టయితే, ఏమైనా ఒక అర్థం తోచినట్టయితే అప్పుడు ఛందస్సు రీత్యా, అంటే ఛందస్సుని ప్రయోగించడం రీత్యా ఆ కావ్యంలో గొప్ప శిల్పాన్ని ఆ రచయిత లేక ఆ కవి ప్రయోగించాడు అని చెప్పడానికి అవకాశం వస్తుంది. అట్లా ఒక్కొక్క రచయిత ఛందస్సు దగ్గర నుంచి, కొన్ని అక్షరాలని వాడటం దగ్గర నుంచి, మరి కథ యొక్క మొదలు పెట్టడం దగ్గర నుంచి ముగించడం వరకు ఎన్ని రకాలుగా ఒక ఏకసూత్రతని రచయిత సాధించాడో దాన్నంతా కూడా విస్పష్టీకరిస్తూ, దాన్నంతా కూడా స్పష్టీకరిస్తూ రచయిత యొక్క కృషిని, రచయిత యొక్క ప్రతిభని, రచయిత యొక్క శిల్ప దృష్టిని శిల్ప అనుశీలన విమర్శకుడు చేసి పెడతాడు.